అప్పటి నుంచి వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ముస్లిం రిజర్వేషన్స్ అన్న దాని మీద క్లియర్ గా చెప్తూనే ఉన్నారు. మేము వస్తే యూసీసీ చెప్తున్నారు, అన్ని చెప్తున్నారు, అట్లా అట్లాంటివి ఉంటాయని వాళ్ళకి తెలుసు కూడా. అందులో గట్టిగా ఈ దఫా మరింత స్ట్రాంగ్ గా వెళ్తారు. కిందసారి అయోధ్య జెండాను తీసుకున్న తర్వాత ఈ దఫా ఇంకా స్ట్రాంగ్ వెళ్తారని తెలుసు వాళ్ళకి. అలాంటప్పుడు తెలియనంత అమాయకులేం కాదు కదా. కాకపోతే ఎట్లాగైనా గెలవాలి. ప్లస్ రెండోది ఏంటంటే ఇక్కడ ఒక నిర్ణయం మనం ఒక ఆస్పెక్ట్ లో డిసైడ్ చేసుకోవాలి. ఒక స్థాయికి వచ్చాక అటు ఇటు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రైటిస్ట్ పార్టీనా లెఫ్టిస్ట్ పార్టీనా తెలుగుదేశం అక్కడ తేల్చుకోలేకపోతున్నారు, సందిగ్ధ స్థితిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైటిస్ట్ పార్టీ, ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థ దీన్ని అంగీకరిస్తుంది, కానీ పేదరికాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ ద్వారా పేదరికాన్ని అధిగమించాలనే అమెరికా తరహా మనస్తత్వం. భారతీయ జనతా పార్టీ ఎజెండా అదే. అదే తెలుగుదేశం ఎజెండా ఏంటి? పేదవాడు పేదవాడుగా ఉండాలి, పెద్దవాళ్ల ద్వారా కొంత ప్రయోజనం చేకూర్చాలి. పేదవాడిని పెద్దవాడిని చేయడం అంటే కాస్త ఫ్రీ ఏదన్నా ఇవ్వటం. ఆ పేదవాడికి పెద్దవాడి చేత ఇప్పించేటప్పుడు ఎంత ఇస్తాడు? మనకు 25,000 అవసరమైనప్పుడు